మీకు తెలిసిన పదాలతో కొన్ని వేల వాక్యాలు ఇంగ్లీష్లో చెప్పండి మీకు తెలిసిన పదాలండి మీకు తెలియని పదాలతో కష్టపడుతూ మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన పని లేదు ఈ వీడియోలో ఐ అనే పదానికి ఇంగ్లీష్లో ఏమేమి అర్థాలు వస్తాయో మీకు తెలుసా అనే పదానికి ఇంగ్లీష్లో ఏమేమి అర్థాలు వస్తాయో ఐ అంటే నేను కదా ఇంతే కదా డిక్షనరీ ఉండేది మీనింగ్ అంతే అయితే ఐ అనే పదానికి చాలా అర్థాలు వస్తాయి అవి ఏంటి అనేది వివరంగా చూద్దాం ఓకే ఐ అంటే డిక్షనరీ అర్థం నేను మీరు డిక్షనరీలో చూసుకుంటే ఐ అంటే నేను అని ఉంటుంది అందరికీ తెలిసింది ఇప్పుడు ఐ అంటే నేను నాకు నా దగ్గర నన్ను ఇన్ని అర్థాలు వస్తాయండి అవి మీకు వాక్యాల్లో చెప్పినప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఓకే ఐ అంటే నేను నాకు నా దగ్గర నన్ను ఐయామ్ ఏ డాక్టర్ అంటే నేను ఒక డాక్టర్ని ఈ వాక్యం మీరు ఇలా ఎన్నేం చెప్పొచ్చు ఐ ఆమె డాక్టర్ ఏ స్టూడెంట్ ఆయామే టీచర్ ఆయామే కండక్టర్ ఏ డ్రైవర్ ఆయామే మీ ఇష్టం ఎన్నేం ఏం చెప్పచ్చు ఐ నో ఇంగ్లీష్ ఐ నో అంటే నాకు తెలుసు ఐ అంటే ఇక్కడేమొచ్చింది అర్థము నాకు అని వచ్చింది ఐ నో ఇంగ్లీష్ అంటే డిక్షనరీ వర్డ్స్ ప్రకారం అయితే ఏమవుతుంది నేను ఇంగ్లీషు తెలుసు నేను ఇంగ్లీషు తెలుసు అంటామా అనం నాకు ఇంగ్లీషు తెలుసు ఓకే నెక్స్ట్ మూడో వాక్యం చూడండి ఐ హ్యావ్ ఏ కార్ అంటే నాకు కారు ఉంది లేదా నా దగ్గర కారు ఉంది ఒకవేళ నాకు అనే పదం వాడకుండా నేను అనే పదం వాడి కూడా చెప్పచ్చు అయితే ఆ విధంగా మనం చెప్పం ఎక్కువగా ఏమని చెప్పాలండి నేనైతే నేను కారు కలిగి ఉన్నాను నేను కంప్యూటర్ కలిగి ఉన్నాను నేను కళ్ళజోడు కలిగి ఉన్నాను అంటామా కరెక్ట్ చెప్పాలంటే తెలుగులో ఆ విధంగా మాట్లాడాలి అయితే ఆ విధంగా మనం మాట్లాడములే ఏం మాట్లాడుతున్నాం నాకు కారు ఉంది లేదా నా దగ్గర కారు ఉంది సందర్భాన్ని దగ్గరగా మాట్లాడతాం కరెక్టా ఓకే ఇప్పుడు అయ్యండి ఇక్కడేమొచ్చింది నాకు అని వచ్చింది నాకు నా దగ్గర రెండు అర్ధాలు వచ్చాయి తర్వాత నాలుగో వాక్యం చూడండి ఐ వాజ్ సెలెక్టెడ్ ఐ వాజ్ సెలెక్టెడ్ అంటే నన్ను సెలెక్ట్ చేశారు లేదా నేను సెలెక్ట్ అయ్యాను డిఫరెంట్ సిచ్యువేషన్లో ఒక్కోసారి నేను సెలెక్ట్ అయ్యాను అంటుంటాం నన్ను సెలెక్ట్ చేశాను కూడా అంటుంటాం లేదా నేను సెలెక్ట్ కాబడ్డాను కానీ ఆ విధంగా వాడడంలే కానీ స్వచ్ఛమైన తెలియదంటే నేను సెలెక్ట్ కాబడ్డాను సో నన్ను అనేది వచ్చిందా లేదా ఐ వాజ్ సెలెక్టెడ్ అంటే నన్ను సెలెక్ట్ చేశారు నన్ను పంపారు నన్ను మా ఆఫీస్ వాళ్ళు అమెరికాకు పంపారు అంటే అక్కడ ఐ అనే వస్తుంది ఐ అంటే యాక్చువల్గా ఐ వాజ్ సెలెక్టెడ్ అనేది ప్యాసివ్ వాయిస్ అండి యాక్టివ్ వాయిస్ అని ప్యాసివ్ వాయిస్ అని ఉంటుంది ఇది ప్యాసివ్ వాయిస్ ఇక్కడ నేను మీకు ఐ అంటే ఈ అర్థాలు వస్తుందని సెంటెన్స్ చెప్తున్నాను ప్యాసివ్ వాయిస్ గురించి ఇక్కడ డీటెయిల్గా మీకు నేను చెప్పట్లే మా వీడియోలలోనే ప్యాసీవాయిస్ సంబంధించిన వీడియోలలో వివరంగా చాలా చక్కగా చెప్పినాను ఇక్కడ ఏంటంటే ఐ వాజ్ సెలెక్ట్ అంటే నన్ను సెలెక్ట్ చేశారు లేదా నేను సెలెక్ట్ అయ్యాను మొత్తానికి ఇక్కడ మీకు అయ్యి అంటే నేను నాకు నా దగ్గర నన్ను వచ్చింది కదా అదేవిధంగా మిగతా పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఎలా వస్తాయో చూద్దాం ఓకే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ కొట్టండి తర్వాత మీరు మా వీడియోలు కొత్త కొత్త వీడియోలన్నీ మీకు ఈమెయిల్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే మేము ఒక కొత్త వీడియో అప్లోడ్ చేస్తే మీకు యూట్యూబ్ వాళ్ళు మీ ఈమెయిల్ పంపిస్తారు ఇట్లా కేవీఆర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కొత్త వీడియో అప్లోడ్ చేశారు చూడండి అని కాబట్టి మా వీడియోలు ఎప్పుడెప్పుడో రిలీజ్ చేస్తున్నామో అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఈమెయిల్ ద్వారా తెలుస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ కండి ఓకే ఉయ్ ఉయ్ అంటే డిక్షనరీలో ఏముంటుందండి అర్థాలు మేము మనము మీకు తెలుసు మేము అంటే ఏంటి అర్థం మనము అంటే మీకు అర్థం తెలుసు అయితే ఇప్పుడు మేము గురించి చెప్పుకుందాం మేము ప్లేస్లో తర్వాత మనము మీరు రీప్లేస్మెంట్ పెట్టుకొని చెప్పుకోవచ్చు ఇబ్బంది లేదు ఓకే ఉయ్యి అంటే డిక్షనరీలో మేము ఉంటుంది అర్థాలు ఏమొస్తున్నా చూడండి మేము మాకు మా దగ్గర మమ్మల్ని వీటిని వాక్యాలు ఉపయోగించి చెప్పుకుందాం ఓకే ఉయ్ అంటే మేము మాకు మా దగ్గర మమ్మల్ని ఉయార్ డాక్టర్స్ అంటే మేము వైద్యులము వైద్యులము అనేది తెలుగు పదం చాలా మందికి అర్థం కాకపోవచ్చు కాబట్టి డాక్టర్లమని ఇంగ్లీష్ విథిన్ బ్రాకెట్లో చెప్పారు ఆర్ డాక్టర్స్ ఇక్కడ ఉయ్ అంటే మేము వచ్చింది కదా ఇప్పుడు చూడండి తర్వాత వి గాట్ ద ఆన్సర్ అంటే మాకు జవాబు వచ్చింది వి గాడ్ ద ఆన్సర్ అంటే మాకు జవాబు వచ్చింది ఉయ్ హ్యావ్ ఏ కార్ మాకు కారు ఉంది లేదా మా దగ్గర కారు ఉంది వి హ్యావ్ ఏ కార్ మేము అనే అర్థం రావాలంటే ఏం చెప్పుకోవాల్సి వస్తుందంటే మేము కారు కలిగి ఉన్నాము అని చెప్పాలా అలా చెప్తున్నామా వాడడంలే తెలుగు చక్కగా మా కారు ఉంది మీకేముంది మా కంప్యూటర్ ఉంది మీకేముంది ఇలా అని అంటుంటాం లేదా మా దగ్గర కారు ఉంది మా ఇంట్లో కంప్యూటర్ ఉంది అంటే హ్యావ్ అంటే ఇప్పుడు కళ్ళ ముందు మీ దగ్గర ఉంటే హ్యావ్ వాడతాము ఇంతకుముందు ఉండి ఇప్పుడు లేకపోతే హ్యాడ్ వాడతాం హ్యాడే కార్ అంటే మాకు ఇంతకుముందు కారు ఉంది ఉయ్యి విలిహావే కారంటే ఫ్యూచర్లో మేము కొంటాము మా దగ్గర ఉంటుంది ఇక్కడ హ్యావన్ గురించి కూడా డీప్గా మీకు హ్యావ్ అనే వీడియోలో వివరంగా చెప్పున్నాం హ్యావ్ ఎప్పుడు వాడాలా హ్యాడ్ ఎప్పుడు వాడాలా విలి హావ్ ఎప్పుడు వాడాలా ఇక్కడ అంత డీప్గా నేను ఇక్కడ చెప్పట్లే ఎందుకంటే ఇక్కడ మీకు ముఖ్యంగా మేము ఉయ్యి అనే ప్రొనోన్కు మేము మాకు మా దగ్గర మమ్మల్ని అర్థాలు వస్తున్నాయో లేదని చెక్ చేయడం కోసం ఒకటి వివరంగా మీకు నేను చెప్తున్నాను వీ హ్యావ్ ఏ కార్ అంటే మా కార్ ఉంది మా దగ్గర కార్ ఉంది వీ వర్ సెలెక్టెడ్ నాలుగో ఏంటి వీ వర్ సెలెక్టెడ్ అంటే మమ్మల్ని సెలెక్ట్ చేశారు లేదా మేము సెలెక్ట్ అయ్యాము లేదా మేము సెలెక్ట్ కాబడ్డాము మేము సెలెక్ట్ కాబడ్డామని చెప్పట్లే యాక్చువల్గా తెలుగు అది స్వచ్ఛమైన తెలుగు కరెక్ట్ తెలుగు అది ఓల్డెన్ డేస్లో వాడుతున్నట్టుంది ఇప్పుడు వాడడంలే ఇప్పుడు ఉయ్యి అంటే మమ్మల్ని నేను వచ్చిందా ఇది ప్యాసివ్ వాయిస్ అండి నా ప్రతి నాలుగో సెంటెన్సు ఇప్పుడు మేము చెప్తున్నా ప్రతి ఐ చెప్పిన ఉయ్యి చెప్పినా యు చెప్పినా ఈ షీ చెప్పినా కూడా ప్యాసివ్ వేసినే అని గమనించండి ఓకే ఆర్ డాక్టర్స్ అంటే మేము వైద్యులము వీ ద ఆన్సర్ అంటే మాకు జవాబు వచ్చింది వి హ్యావ్ ఏ కార్ అంటే మా కారు ఉంది లేదా మా దగ్గర కారు ఉంది వీ వర్ సెలెక్ట్ అంటే మమ్మల్ని సెలెక్ట్ చేశారు లేదా మేము సెలెక్ట్ అయ్యాము ఇప్పుడు ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ కాన్సెప్ట్లో వు హ్యావ్ ఏ కార్ అంటే మాకు కారు ఉంది మీకు ఏముంటే అవి అక్కడ కారు ప్లేస్లో మీరు మార్చి చెప్పచ్చు కంప్యూటర్ అంటే కంప్యూటర్ ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ వాటిని బేస్ చేసుకొని మీరు కొన్ని వందల వాక్యాలు మీరే సొంతంగా చెప్పొచ్చు అదేం పది కష్టమైందేం కాదు కాన్సెప్ట్ కూడా గుర్తుపెట్టుకోండి మాకు ఉంది అంటే వు హ్యావ్ ఓకే యు డిక్షనరీలో ఏముంటుంది అర్థము నువ్వు అంటుంది నువ్వు అని ఉంటుంది నువ్వు అంటే రెస్పెక్ట్ లేదు ఫ్రెండ్స్ మధ్యన సమానమైన ఏజీ వాళ్ళ దగ్గర మనం మాట్లాడచ్చు మీరు అంటే రెస్పెక్ట్ దాని గురించి నేను తర్వాత చెప్తాను ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యు అంటే నువ్వు సింగులర్ యు అంటే నువ్వు నీకు నీ దగ్గర నిన్ను వీటిని వాక్యాలు ఉపయోగించి చెప్పుకుందాం ఓకే యు నువ్వు నీకు నీ దగ్గర నిన్ను ఆర్ ఏ స్టూడెంట్ అంటే నువ్వు విద్యార్థివి ఆర్ ఏ డాక్టర్ యు ఆర్ ఏ స్టూడెంట్ యు ఆర్ ఏ కంపౌండర్ ఇన్ని చెప్పుకోవచ్చు నీకు ఉద్యోగం వచ్చింది అంటే యు గాడ్ ద జాబ్ ఇక్కడ యు అంటే నీకు అని వచ్చింది గమనించండి మూడో సెంటెన్స్ యు హ్యావ్ ఏ కార్ నీకు కారు ఉంది లేదా నీ దగ్గర కారు ఉంది లేదా నువ్వు అని ఉపయోగించాలంటే నువ్వు కారు కలిగి ఉన్నావు అంటున్నామలా తెలుగులో మాట్లాడంలే నువ్వనే శబ్దం రావాలంటే నువ్వు కారు కలిగి ఉన్నావు అని చెప్పాల తర్వాత నాలుగో వాక్యం యు ఆర్ సెలెక్టెడ్ అంటే నిన్ను సెలెక్ట్ చేశారు నువ్వు సెలెక్ట్ కాబడ్డావు అనేది పెద్దగా వాడం సెలెక్ట్ చేశారు ఓకే యు అంటే మీరు అంటే నువ్వు మీరు ఇలా ఉంటే అర్థాలు నువ్వు అంటే ఈక్వల్ మీరు అంటే పెద్దవాళ్ళ దగ్గర ఆఫీసర్ల దగ్గర పరిచయం లేని వాళ్ళ దగ్గర మనం మీరు అంటాము వాటిని ఇంగ్లీష్లో యునే అంటారు సందర్భాన్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు తెలుగులో అయితే మనం అక్కడ నువ్వు మీరు అని వాడాలా ఇంగ్లీష్లో యూనే వాడతారు యూ అంటే మీరు మీకు మీ దగ్గర మిమ్మల్ని ఇప్పుడు వీటిని వాక్యాల ఉపాయం చెప్పుకుందాం ఓకే యూ అంటే మీరు మీకు మీ దగ్గర మిమ్మల్ని ఒకటో వాక్యం ఏంటి ఆర్ స్టూడెంట్స్ యు ఆర్ స్టూడెంట్స్ అంటే మీరు విద్యార్థులు మీకు ఉపయోగించి డూ యు నో ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీషు తెలుసా అక్కడ యు అంటే అర్థం ఏమొచ్చింది మీకు అని వచ్చింది డూ యు నో ఇంగ్లీష్ డూ నో తమిళ్ డూ నో ఫ్రెంచ్ ఏ విధంగా అడగచ్చు యు హ్యావ్ ఏ కార్ అంటే మీకు కారు ఉంది లేదా మీ దగ్గర కారు ఉంది మీరు ఉపయోగించాల్సి ఉంటే మీరు కారు కలిగి ఉన్నారు అంటామా అనం మీకు కారు ఉంది మీ దగ్గర కారు ఉంది యు ఆర్ సెలెక్టెడ్ అంటే మిమ్మల్ని సెలెక్ట్ చేశారు యు ఆర్ సెలెక్టెడ్ అంటే టెన్స్ అండి ఆర్ సెలెక్టెడ్ అంటే మిమ్మల్ని అదే మీనింగ్ వస్తుంది అయితే ఏంటంటే గతంలో సెలెక్ట్ చేశారు ఇప్పుడైతే ఆర్ సెలెక్టెడ్ అంటే ప్రజెంట్ దాని గురించి డీప్గా లెసన్స్లో వివరంగా ఉన్నాయి ఏదో ఒకటి వీడియో తప్పకుండా ఉంటుంది వచ్చేవాళ్ళు ఏమండి మీ అంటే యు అంటే మీరు మీకు మీ దగ్గర మిమ్మల్ని ఓకే ఈ అంటే అతను డిక్షనరీ అర్థం ఇప్పుడు ఇక్కడ ఏమేమి అర్థాలు వస్తాయో చూడండి టి అంటే అతను అతనికి అతని దగ్గర అతన్ని ఇన్ని అర్థాలు వస్తున్నాయి ఇప్పుడు ఇవన్నీ మీరు పుస్తకం రాసుకుంటున్నారా రాసుకోకుండా ఊరికే వింటూ ఉంటే ఎలాంటి ప్రేమ ఉండదు ఇవి ఇంకో విధంగా గుర్తుపెట్టుకోండి ఇది సబ్జెక్ట్ స్థానంలో వచ్చినప్పుడు ఈ అర్థాలు వస్తాయి ఓకే ఇప్పుడు వీటిని వాక్యాలు ఉపయోగించి ఎలా చెప్పాలో తెలుసుకుందాం ఓకే రోజు కొన్ని వేల మంది మా వీడియో చూస్తున్నారు చాలా బాగున్నాయని కామెంట్ చేస్తున్నారు చాలా సంతోషం చాలామంది మాకు పూర్తి కోర్సు కావాలా పూర్తి వీడియోలు కావాలని కూడా ఫోన్ చేస్తున్నారు నేను అందరికీ చెప్పేది ఏంటంటే మీకు పూర్తి వివరాలు ఎన్ని కావాలంటే మా వెబ్సైట్కి వెళ్ళండి అక్కడ మీకు పూర్తి వివరాలు దొరుకుతాయి దాని ప్రకారం మీరు పూర్తి కోర్సు తీసుకోండి చక్కగా ఇంగ్లీష్ మాట్లాడండి ఇక్కడ ఉన్నాయి శాంపిల్ లెసన్సే అంటే మా దగ్గర ఉన్న వీడియోల్లో కొన్ని వీడియోలు ఇక్కడ పెట్టాము మీరు పరిపూర్ణంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మా వెబ్సైట్కి వెళ్ళండి అక్కడ డీటెయిల్ మొత్తం చూడండి అక్కడ వెబ్సైట్లో చెప్పిన ప్రకారం మీరు మా కోర్సు పొందండి తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ నొక్కండి నచ్చకపోతే డిజిలైక్ బటన్ నొక్కండి అప్పుడే మేము ఇంకా ఎంకరేజ్గా మీకు మరిన్ని వీడియోలు అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది జస్ట్ చూసి వదిలేయద్దండి మీకు నచ్చితే లైక్ బటన్ నొక్కండి తర్వాత మేము వీడియోలు మీకు కొత్త కొత్త అప్లోడ్ చేస్తున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా మీ ఈమెయిల్కి రావాలంటే సబ్స్క్రైబ్ గండి దీనికి మీరేం డబ్బులు చెల్లించాల్సిన పనిలే జస్ట్ సబ్స్క్రైబ్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు మేము ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేస్తే ఆ వీడియో మీకు మెయిల్ ద్వారా ఇంటిమేట్ చేస్తారు ఓకే ఇప్పుడు ఈ వీడియో కంటిన్యూ చేద్దాం హీ అంటే అతను అతనికి అతని దగ్గర అతన్ని ఈ ఈజ్ ఏ టీచర్ అంటే అతను ఒక ఉపాధ్యాయుడు హీ అంటే అతను వచ్చింది ఈ డజంట్ నో ఇంగ్లీష్ అంటే అతనికి ఇంగ్లీషు తెలియదు లేదా రాదు ఈ డజంట్ నో ఇంగ్లీష్ ఈ డజంట్ నో ఫ్రెంచ్ ఈ డజంట్ నో హిందీ ఎలా అని చెప్పొచ్చండి ఈ అంటే అక్కడ ఏమొచ్చింది అర్థము అతనికి అని వచ్చింది ఈ హ్యాజ్ ఏ కార్ అంటే అతనికి కారు ఉంది లేదా అతని దగ్గర కారు ఉంది అతను అని చెప్పాలంటే అతను కారు కలిగి ఉన్నాడు అని చెప్పాల్సి వస్తుంది కానీ అలా మనం చెప్పడం లే అలా మాట్లాడడం లేదు ఈ సెలెక్టెడ్ అతన్ని సెలెక్ట్ చేశారు ఈ వా సెలెక్టర్ అనేది కూడా అదే మీనింగ్ ఈ సెలెక్టెడ్ అనేది ప్రజెంటు ఈ వా సెలెక్టెడ్ అనేది పాస్ట్ గా మా డివిడీలలో మీరు చూడొచ్చు ఓకే ఏం డౌట్ ఏం లేదు కదా పుస్తకంలో రాసుకుంటున్నారు కదా మీ ఇష్టం రాసుకోకపోతే నాకేం నష్టం ఏం లేదండి పుస్తకంలో రాసుకుంటే ఒకటికి నాలుగు సార్లు మీరు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే షీ అంటే ఆమె డిక్షనరీ అర్థం ఏం వస్తుంది ఆ ఆమె అని వస్తుంది షీ అంటే ఎన్ని అర్థాలు వస్తున్నాయో చూడండి ఆమె ఆమెకి ఆమె దగ్గర ఆమెని పుస్తకంలో రాసుకుంటున్నారు కదా ఓకే రాసుకుంటున్నా అని భావిస్తున్నాం ఇప్పుడు వీటిని వాక్యాలపై చెప్పుకుందాం ఓకే షీ అంటే ఆమె ఆమెకి ఆమె దగ్గర ఆమెని షీ షీఈ్ ఏ స్టూడెంట్ అంటే ఆమె ఒక విద్యార్థిని షీ అంటే ఆమె అని అర్థం వచ్చింది షీ ఘాట్ అని ఈమెయిల్ ఆమెకు ఈమెయిల్ వచ్చింది షీ ఘాట్ అని ఈమెయిల్ షీ హాస్ ఏ కార్ ఆమెకు కారు ఉంది లేదా ఆమె దగ్గర కారు ఉంది ఒకవేళ ఆమె అనే శబ్దం రావాలంటే ఆమె కారు కలిగి ఉంది ఆమె కారు కలిగి ఉంది అంటామా అనం యాక్చువల్ అలా అనాలా తెలుగు గ్రామర్ ప్రకారం అలా అనాలా కానీ అలా షీ షీఈ్ సెలెక్టెడ్ ఆమెను సెలెక్ట్ చేశారు అక్కడ సెలెక్టెడ్ ప్లేస్లో మీ బుద్ధి పుట్టిన వేరుపు ఈడీ వేరుపు చెప్పచ్చండి ఏది వాక్యానికి అర్థవంతంగా వచ్చేటట్టుగా షీఈజ్ ఎలక్ సెలెక్టెడ్ ఈజ్ ఎలెక్టెడ్ అంటే ఆమెను వినుకున్నారు ఓకే చూసారా వచ్చాయి కదా షీ అంటే ఆమె ఆమెకి ఆమెను ఆమె దగ్గర ఓకే ఇట్ అంటే డిక్షనరీలో ఏముంటుంది అర్థాలు ఇది అది ఇది అది ఎక్కువగా మనం ఇదే వాడుతుంటామండి సరే అన్నీ నేను మిక్స్ చేసి చెప్తున్నాను ఇట్ అంటే అది దానికి దాని దగ్గర దానిని ఇప్పుడు వీటిని వాక్యాల్లో చెప్పుకుందాం ఓకే ఇట్ అంటే ఇది దానికి దాని దగ్గర దానిని జనరల్గా మనము ప్రాణం లేని వాటిని ఇది అది అంటుంటాం జనరల్గా ఏ బుక్ అంటే ఇది పుస్తకము పుస్తకానికి ప్రాణం లేదు కదా ప్రాణం లేని వాటికి జంతువులకు కూడా వాడుతుంటాం ఇట్ డజన్ నో హౌ టు స్పీక్ దానికి మాట్లాడను తెలియదు ఇట్ అంటే అక్కడ కుక్క కావచ్చు ఏదైనా సందర్భం దగ్గరగా చాలు ఇట్ డజన్ నో హౌ టు స్పీక్ ఇట్ హాస్ ఎ చైన్ లేదా బిస్కెట్ ఇట్ హాస్ చైన్ అంటే దానికి చైన్ ఉంది అంటే కుక్కకు చైన్ ఉంది ఇట్ హ్యాజ్ ఏ బిస్కెట్ అంటే కుక్క దగ్గర బిస్కెట్ ఉంది ఇట్ హ్యాస్ బీన్ వాష్డ్ అంటే దాన్ని స్నానం చేయించారు అంటే కుక్కర్ను స్నానం చేయించారు ఇక్కడ అలా అర్ధాలు వచ్చాయా లేదా గమనించండు తప్ప కుక్కర్నప్పుడు ఇటు ఇట్టు వాడచ్చా వాడకూడదా జనరల్గా వాడచ్చు మనుషులకు మట్టి ఇటు వాడకూడదు ప్రాణం లేని వాటికి హండ్రెడ్ పర్సెంట్ వాడచ్చు పుస్తకము కారు వీటన్నిటికి జంతువులకు కూడా వాడతారు ఓకే ఇప్పుడు ఇట్టు అంటే ఇది దానికి దాని దగ్గర దానిని దే అంటే వారు డిక్షనరీలో అర్థం ఏముంటుంది వారు అని ఉంటుంది కానీ ఎన్ని అర్థాలు వస్తున్నాయో చూడండి దే అంటే వారు వాళ్ళకి వాళ్ళ దగ్గర వాళ్ళని ఇప్పుడు వీటిని వాక్యాలు ఉపాంచి చెప్పుకుందాం దే అంటే వారు వాళ్ళకి వాళ్ళ దగ్గర వాళ్ళని దే ఆర్ ఇంజనీర్స్ అంటే వాళ్ళు ఇంజనీర్లు దే అంటే వాళ్ళు అనే మీనింగ్ వచ్చింది వారు వాళ్ళు దేనో ఫ్రె అంటే వాళ్ళకి ఫ్రెంచ్ తెలుసు దే హ్యావ్ ఏ బంగ్లా అంటే వాళ్లకు బంగ్లా ఉంది దేవర్ అపాయింటెడ్ అంటే వాళ్ళను అపాయింట్ చేశారు ఎవరో చేశారు చేసిన వాళ్ళ పేరు అవసరమైతే చెప్పచ్చు దేవర్ అపాయింటెడ్ బై స్టేట్ గవర్నమెంట్ ఆ సెంట్రల్ గవర్నమెంట్ వారు వాళ్ళు సింగులరు ప్లూరరు అన్నట్టుగా ఉంటుందండి అంత డీప్గా వద్దండి ఓకే మొత్తానికి దే అంటే వారు ఉన్నప్పుడు సింగులరు వాళ్ళు ఉన్నప్పుడు ప్లూరరు మీకు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఆ అర్ధాలు వచ్చిన వాళ్ళే చూడండి దే అంటే వారు వాళ్ళకి వాళ్ళ దగ్గర వాళ్ళని ఓకే ఈ వీడియో ఇంతటితో అయిపోయిందండి Bye. Bye.